Hello friends, kxchange website open చేయగానే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. పైన మొబైల్ నంబర్ పర్సనల్ నంబర్ యాడ్ చేయండి. నేను డమ్మీగా వేరే మామూలుగా టైప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. కింద పాస్వర్డ్ ముందు క్యాపిటల్ లెటర్తో ఏదైనా లెటర్ని పెట్టిన తర్వాత మిగతా లెటర్స్ రాసుకొని చూసుకొని పెట్టండి. కింద కూడా సేమ్ అట్లానే కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా చేసేయండి. చేసిన తర్వాత రెఫరల్ లింక్ అని ఉంటుంది, కోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ అనేది ఏ నెంబర్ యాడ్ చేస్తారంటే నేను ఒక నిమిషం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఈ రెఫరల్ కోడ్ని అక్కడ కింద ఇచ్చిన కాడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఈ బాక్స్లో ఆ ఎక్స్చేంజ్ ఆ అగ్రీ టు ఎక్స్చేంజ్ అని ఉందిగా దాన్ని ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత రిజిస్టర్ టు రిజిస్టర్ ఉందిగా దాన్ని రిజిస్టర్ని ట్యాప్ చేయండి, రిజిస్టర్ అయిపోతుంది. ఇక్కడ మీకు రెడ్ మార్క్ వస్తుంది, నాకు ఆల్రెడీ ఇక్కడ నేను మీకు ఇది డమ్మీది కాబట్టి మీకు అట్లా వస్తుంది. నేను మీరు రిజిస్టర్ అవ్వగలం గ్రీన్ మార్క్లో వస్తుంది, ఓకే ప్రాబ్లం ఉండదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఒకసారి నేను ట్రై చేస్తున్నాను చూడండి, ఇది ఇప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇది మీ అకౌంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏమన్నా ఫస్ట్ నేము లాస్ట్ నేము మొబైల్ నెంబర్ అవి ఏమన్నా అప్డేట్ చేసుకోవాలనుకుంటే చేసేయండి. చేసిన తర్వాత పైన అప్డేట్ కేజీ అను, తర్వాత దాని పక్కన ఇంకా అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయితే అప్డేట్ కేజీ అని ఉందిగా ముందు అప్డేట్ కేజీ అని అనేది ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఈ విధంగా అట్లా కేవైసీ వెరిఫికేషన్ అవి మొత్తం డీటెయిల్స్ అడుగుతాయి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఆ విధంగా అప్రూవల్ వస్తుంది. అయితే అప్డేట్ కేజీ అని ఉందిగా అప్డేట్ కేజీ అని అప్పుడు ఇక్కడ నాకు ఆల్రెడీ నేను నెంబర్ అనేది అప్డేట్ చేశాను. ఇది ఎస్బీఐ అకౌంట్, మనం 500తో అకౌంట్ ఓపెన్ చేసాముగా ఆ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ కేబీ నెంబర్ ఇచ్చేస్తే లాగిన్ అవ్వండి. ఈ విధంగా డాష్ బోర్డ్ అవుతుంది. పైన చూడండి కేజీఐఎన్ నెంబర్ అనేది కనపడుతుంది, దాన్ని కాపీ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది చూడండి. దీన్ని తీసుకొచ్చి మన kxng ఉందిగా దాంట్లోకి రావాలి. మనకి ఇది క్రోమ్లో ఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ kxng కొట్టేయండి, kxng వస్తుంది. వచ్చిన తర్వాత అకౌంట్ సెట్టింగ్లోకి వచ్చేయండి. అప్డేట్ కేజీఐఎన్ ఉంది, దాని మీద ట్యాప్ చేసి కింద ఇక్కడ అడిగితే దాన్ని కాపీ చేసేసింది, కాపీ చేసి సబ్మిట్ చేయండి, అక్కడ అయిపోతుంది. అది అవుతుంది తర్వాత కేవైసీ వెరిఫికేషను పేమెంట్ డీటెయిల్స్ అవి ఉంటాయి. కేవైసీ వెరిఫికేషన్ కాడ చూద్దాం. ఓకే ఇది బ్యాంక్ డీటెయిల్స్ ముందు యాడ్ చేద్దాం. నాది అన్వెరిఫైడ్ అని ఒకటి వస్తుంది, అంటే నేను పాస్బుక్ కరెక్ట్ లేదని నాకు చెప్పింది. ఇక్కడ మీకు ఏ బ్యాంకు అయితే ఉందో మీ పేరు మీద ఆ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయండి, వేరేది అయితే ఇక్కడ తీసుకోదు. ట్రై చేయండి, ఒకవేళ వేరే అకౌంట్ ఉంటే ట్రై చేయండి, వెరిఫై అయితే ప్రాబ్లం లేదు, అవ్వకపోతే మళ్ళీ చేసేసండి. సేవింగ్ అకౌంట్ స్టేట్ బ్యాంకు అకౌంట్ హోల్డర్ ఎర్రంశి శ్రీనివాసరావు అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి, ఐఎఫ్సి కోడ్ ఇచ్చేయండి, బ్రాంచ్ అడ్రస్ ఇచ్చేసేయండి, ఇచ్చేసి సబ్మిట్ చేయండి, అది అయిపోతుంది. అయితే ఇక్కడ పాస్బుక్ ఇమేజ్ ఉంది చూడండి, లాస్ట్లో పాస్బుక్ ఇమేజ్ అనేది కంపల్సరీ ఇక్కడ యాడ్ చేయాలండి. మీరు ఓపెన్ చేయడంలోనే స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ చేసి దీన్ని అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేయండి. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంటుంది, దీంట్లో ఏంటంటే మనకి అథెంటికేటర్ యాప్ అనేది ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ నొక్కితే మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత ఒకసారి మనకి ఇది ఓకే అయిన తర్వాత దీనికి గూగుల్ అథెంటికేషన్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది. ఆ ప్లేస్టోర్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం ఈ ఏదైతే ఉందో దీన్ని అక్కడ లాగిన్ చేసుకోవాలి. అక్కడ సబ్మిట్ చేసుకుంటే
మనం ఎప్పుడు ఓపెన్ చేయాలన్నా మనకి అక్కడ గూగుల్ దాంట్లోనే ఓపెన్ అవుతుంది. చిన్నగా నేను ఒక వీడియో నేను స్మాల్ సైజ్ మీకు ఈ సైడ్ చూపెట్టడం జరుగుతుంది, చూడండి.